అందరికీ నమస్కారం అండి మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది అన్ని మాసాల్లో కంటే అత్యంత పవిత్రమైన మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు సింపుల్గా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభమయ్యే ముందు మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినచ్చా కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం వచ్చేలోపు ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి అక్టోబర్ ముప్పై ఒకటి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి దీపావళికి ముందుగానే మన ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి నవంబర్ రెండవ తేదీన శనివారం నుండి కార్తీక మాసం ప్రారంభమయ్యి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారంతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం మొదటి రోజున అనగా నవంబర్ రెండవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి కార్తీక మాసం మొదటి రోజున శివాలయానికి వెళ్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే కార్తీక మాసం రెండవ రోజున అనగా నవంబర్ మూడవ తేదీన ఆదివారం నాడు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మీ అన్నదమ్ములకు కానుకలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి కార్తీక మాసం రెండవ రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వంశంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించాలి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెబుతూ ఉన్నారు ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని విశ్వాసం శివుని పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజ గది ముందు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో ఈ యొక్క మంత్రం చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ దళాలను సమర్పిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట అలాగే కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానాలు చేయటం కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు కార్తీక మాసంలో కనకధార స్తోత్రం చదివితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కాబట్టి కార్తీక మాసంలో శివుని పూజ చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాటిని కూడా దూరంగా ఉంచాలి ఈ కార్తీక మాసం పూజలు జరుపుకునేందుకు విశిష్టమైనది ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి కూడా ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్మకం కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే ఇంట్లో స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా కార్తీక స్నానాలు చేయాలి కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే చేయాలి కార్తీక మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఐదు లోపు కార్తీక స్నానాలు చేయాలి మీకు వీలుంటే ఏదైనా నదుల దగ్గర వెళ్ళి కార్తీక స్నానాలు చేయాలి నదులు అందుబాటులో లేని వాళ్ళు మీ ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కానీ గంగా జలం కానీ వేసుకొని స్నానం చేస్తే నదు స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు చన్నీటి స్నానమే చేయాలి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మాత్రం గోరు వెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పని లేదు మగవారు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి ఆడవాళ్ళు మాత్రం ప్రతి రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు స్త్రీలు తలస్నానం చేయకపోయినా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకున్న తలస్నానం చేసి నట్టేనని పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి